కీర్తి పాముల గారు అడుగుతున్నారండి. సార్, మీరు చెప్పింది కరెక్ట్. నేను ఎవరిలో ఎవరితోటి కూడా కలవను, ఫేర్గా ఉన్న నాకు పిగ్మెంటేషన్ వచ్చింది. నాకు ఒక సొల్యూషన్ చెప్పండి, అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది అడుగుతున్నారండి. కీర్తి గారు, మీరే కాదు చాలా లక్షలాది మంది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారండి. దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి, దాంతో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, కామెంట్స్కి ఎందుకు వీడియో రిప్లై చేస్తానంటే అండి, ఈ ప్రాబ్లమ్స్ లక్షలాది మంది, కోట్లాది మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మీకు తెలుసుకొని, మీకు అవేర్నెస్ వచ్చి దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటారు అనే భావనతోటి నేను చేస్తున్నాను. ఇక్కడ మీకు పిగ్మెంటేషన్ వచ్చిందనంటే మీరు గమనించాల్సింది ఏంటనంటే, నుదుట పైన వచ్చిందా, ముక్కు పైన వచ్చిందా, బుగ్గల పైన వచ్చిందా, లేకపోతే ముఖమంతా వచ్చిందా, ముఖంతో పాటు మెడపైన, భుజం పైన, వీపు పైన అంతా వచ్చిందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పిగ్మెంటేషన్ అనేది వచ్చిన ప్రాబ్లంతో మీరు చూడాల్సింది ఏంటనంటే కారణాలు చూసుకోవాల్సిన అవసరం. మెలాస్మా అనే రంగు కనుక వస్తే కనుక, మెలాస్మాతో పాటు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనేది కనుక వస్తే కనుక, వీటితోటి మీరు చూసుకోవాల్సిన అవసరాలు, సన్స్క్రీన్, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందా ఏంటి అని చెప్పేసి. మెలాస్మా అంటే మంగుమచ్చలు, అలానే ట్యానింగ్ అనంటే నలుపుగా మారటము, అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్, యాషీ డర్మటోసస్, అలానే నేజల్ పైన పిగ్మెంటేషన్, నోజ్ పైన ఉండటం పిగ్మెంటేషన్, అలానే బుగ్గల పైన ఉన్న పిగ్మెంటేషన్, ఇలాంటి ఇతరత్రై, అలానే ముఖం పైనే కాకుండా మెడపైన, ఛాతిపైన, భుజం పైన ఉండే పిగ్మెంటేషన్స్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది. అంటే జుట్టుకి రంగు వేసుకోవటం వల్ల చర్మం కూడా నల్లబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది జుట్టుకి నల్లబడుతుంది, ఆ పిగ్మెంట్ వల్ల, పీపీడీ వల్ల కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. అయితే చాలా కామన్గా చూస్తున్న కండిషన్స్, నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తుంది ట్యాన్ అండి. ట్యాన్లు అంటే మనకి చర్మం పైన మొత్తం నలుపుగా మారటం, మీ భుజం పైన ఉన్న చర్మం, ఛాతి పైన ఉన్న చర్మాన్ని ఎప్పుడైనా కానీ అద్దం ముంగట కానీ మీరు తీసి చూసుకుంటే ఇక్కడున్న చర్మానికి, ముఖానికి ఉన్న చర్మానికి చాలా తేడా ఉంటుందండి. ఆ తేడా ఉన్నదానికి మనకి ఎందుకు వస్తుంది అనంటే సూర్యుడు వెలుతురులోకి వెళ్ళటం వల్ల. చాలామంది అంటారు నేను అసలు సూర్యుడు వెలుతురులోకి వెళ్ళనండి అని అంటారు, అది జరగని పని. భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు అనంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అనంటే మీరు ఖచ్చితంగా సూర్యుడు వెలుతురుకి తగులుతున్నట్టే. ఆడవాళ్ళు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, వంటింట్లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, కారిడర్లో ఉన్నా, మీరు చీకట్లో ఎప్పుడైనా కానీ, అంటే సూర్యాస్తమయం, సూర్యోదయం మధ్యలో మీరు ఎప్పుడైనా కానీ సమయంలో మీరు బయటికి వెళ్తున్నా, మీకు నీడ ఉన్నా, మీకు సన్ ఎక్స్పోజర్ అనేది తగులుతుంది. మీరు కారులో ప్రయాణం చేస్తున్నా, మీరు బండి పైన ఉన్నా, బస్ స్టాప్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ సూర్యుడు వెలుతురు అనేది మీకు తగులుతుంది. సూర్యుడు వెలుతురు మీకు తగలటంతో మీకు మెల్లోసైట్ అనే కణం మీకు అక్కడ నలుపునిచ్చి, ఆ నలుపుతోటి మీకు చర్మంలోకి బాగా బాగా మెలనిన్ రంగు తీసుకొచ్చి నలుపు తీసుకొస్తుంది. ఈ మెలనిన్ పని అల్ట్రావైలెట్ రేడియేషన్, సూర్యుడు వెలుతురులో ఉన్న హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని ఆపటానికి అనమాట. అయితే ఈ మెలనిన్ ఏదైతే ఆపుతుందో ఈ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని, అలానే చర్మం పైన నలుపుని పేర్చేస్తుంది అనమాట. ఈ నలుపుని పేర్చింది చర్మంలో కణాలన్నీ తీసి పడేయాలి కాబట్టి అది ఒక 2 నెలలు 3 నెలల దాకా అలా ఉండిపోతుంది. అందుకోసం మీరు గమనిస్తే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడటం కానీ, లేక మీరు ఎండలోకి వెళ్ళి రావటంతో కానీ మీకు చర్మం అంతా నల్లబడిపోతుంది. ఒక 2 రోజుల్లో నలుపు ఎక్కువ అవుతుంది, ఒక 1 వారం రోజుల్లో నలుపు ఇంకా ఎక్కువ అయిపోతుంది, కానీ ఒక 2 నెలల 3 నెలల తర్వాతనే ఆ నలుపు తగ్గుతుంది. సో ఈ ట్యానింగ్ అనేది తగ్గడానికనే కనీసం 3-4 నెలల అనేది టైం పడుతుంది. కానీ ఒకవేళ మీరు రెగ్యులర్గా మీరు అలానే మీరు సన్ ఎక్స్పోజర్ అనేది అవుతుంటే, సూర్యుడు వెలుతురికి ఎక్స్పోజర్ అవుతుంటే, అప్పుడేమవుతుందంటే ఈ ట్యాన్ అనేది అక్కడ పేరుకుపోయి ఇంకా నలుపు అనేది ఎక్కువగా ఉండిపోతుంది. సో ఈ ట్యాన్ అనేది మీకు రాకుండా కాపాడుకోవాలనంటే సన్స్క్రీన్ ముఖ్యంగా పెట్టుకోవాలి. మీరు ఎక్కడ వెళ్తున్నా, ఇంట్లో ఉన్న సన్స్క్రీన్ అనేది మీకు మంచి నేస్తం, మంచి ఫ్రెండ్ అంటే మీకు సన్స్క్రీన్. సన్స్క్రీన్తో పాటు మంచి మాయిశ్చరైజర్, సీరమ్స్ అవి పెట్టుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ సన్స్క్రీన్స్ వాడుకోవటంతో ట్యానింగ్ అనేది బాగా తగ్గించుకోవచ్చు. సో ఈ ట్యానింగ్ అనేది తగ్గాలి ఇంకా అనంటే మా దగ్గర లేజర్స్ ఉంటాయండి.
వివిధ రకాలైన పిగ్మెంటేషన్ టోనింగ్ లేజర్స్ అలానే బ్లూ టోనింగ్ లేజర్స్ అనేటివి మనం చేయవచ్చు అన్నమాట. ఈ లేజర్స్ చేయటం వల్ల మీ చర్మంలో నలుపు అనేది బాగా తగ్గి మంచి రిజల్ట్స్ అనేటివి మీ సొంతం వస్తాయి. ఇదే కాకుండా మెలాస్మా మచ్చలు అనేటివి ఉంటాయి, మంగు మచ్చలు అని అంటామండి. ఈ మంగు మచ్చలు అనేటివి ఏంటనంటే చర్మం పైన బుగ్గల పైన ఉంటాయి, ముక్కు పైన ఉంటాయి, ఈ బుగ్గల పైన ఉంటాయి, అలానే కంటి కనుబొమ్మల పక్కన, ముఖం పైన, నుదుటి పైన, పెదవుల కింద, అలానే చెవు ముంగట బుగ్గల పైన కూడా ఉంటుంది. ఈ మెలాస్మా అనేది ఈ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, మంగు మచ్చలు అనేటివి ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి చాలా మొండిగా ఉంటాయండి. కానీ మీరు అదే అంతా మొండిగా ఉండి మీరు ట్రీట్మెంట్ కోసమని మీరు ప్రయత్నం చేస్తే, మేము అంతే ప్రయత్నం మేము చేసి దానికి తగ్గట్టుగా మేము రిజల్ట్స్ అనేటివి మేము తీసుకురాగలుగుతాం. దాంట్లో మంగు మచ్చల్లో ముఖ్యమైనది కూడా సన్స్క్రీన్ అండి. ఏ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా సన్స్క్రీన్స్ అనేటివి మీరు పెట్టాలి, సూర్యుడు వెలుతురు నుంచి మీరు కాపాడుకోవాలి. ఈ సన్స్క్రీన్స్తో పాటు నైట్ టైం క్రీమ్స్ అనేటివి ఉంటాయండి, కోజిక్ యాసిడ్, వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, అలానే రెటినాయిక్ యాసిడ్, రెటినాల్స్, ఇలాంటివన్నీ వాడుకొని కూడా మీ పిగ్మెంటేషన్స్ని మీరు బాగా తగ్గించుకోవచ్చు. సో ఇదండి విషయం. మీ ప్రాబ్లమ్స్కి మీకు తగ్గట్టుగా అన్నట్టుగా నేను మీకు ఈ ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్కి మీరు జుట్టుకి రంగు మానేసేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే లైకెన్ ప్లానస్ యాషిడెర్మటోసిస్ అంటే ఏదైనా ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల నలుపు వచ్చిన దానికి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవటం వల్ల మీకు చర్మానికి మంచి లేజర్ థెరపీస్ తోటి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అది ఏ విధమైన లేజర్స్ తీసుకోవాలి, ఏ విధమైన పీల్స్ తీసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలనే దానికి మీరు మా దగ్గరకు వస్తే నేను దానికి గమనించి మైక్రోస్కోప్ విధంగా నేను మీ విధంగా అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా మేము మీకు ట్రీట్మెంట్ అనేది మీకు చేయగలం. ఇంకా ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కావాలంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకేమైనా ఉంటే కనుక, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి తగ్గట్టుగా వీడియో రిప్లై చేస్తానండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైనా అధైర్యపడుతున్నారు ట్రీట్మెంట్స్ లేదు అని అనుకుంటే కనుక వాళ్ళకి ఇలాంటి వీడియోస్ మీరు ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ధైర్యం అనేది నూరిపోయండి. ఇలాంటి రిజల్ట్స్ రావాలంటే మీరు మా దగ్గరకు వస్తే మా సెంటర్లో మీకు చూసి మీకు తెలుస్తుంది. ఇది చాలా పెద్ద సెంటర్, మీకు ఇంత మంచి రిజల్ట్స్ అనేటివి మీకు ఎక్కడ దొరకవండి. మీరు వస్తే మేము దాని తగ్గట్టుగా మేము చేయగలుగుతాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీస్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. Thank you.